హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనుప్రియ రుచులు. అందరికీ రెగ్యులర్గా తెలిసిన చపాతీనే, కానీ చపాతీ అనేది స్మూత్గా బాగా పొంగేలా పిండి ఎలా కలుపుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. నేను చూపించే విధంగా మీరు కూడా చపాతీలు చేశారంటే చపాతీ అనేది చల్లగా అయిపోయిన చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ ఇలా లేయర్ లాగా కూడా ఉంటుంది, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/4 కిలో గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి 1/2 స్పూను సాల్ట్ వేసుకోండి, 1/2 స్పూను షుగర్ వేసుకోండి, 1 స్పూను నూనె వేసుకోండి. ఇలా కొంచెం షుగర్ వేసి నూనె వేసి కలిపామంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండినంతా వాటర్ పోయకుండా ఒకసారి బాగా కలపండి. పిండిలో ఇలా నూనె చక్కెర బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ వాటరే తీసుకున్నాను. ఇలా కొంచెంగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం వాటర్ వేసి కలిపామంటే మనకు పిండిలో ఎంత వాటర్ పడుతుందో అర్థమైపోతుంది. మీకు ఒకవేళ వాటర్ ఎక్కువైనా కొంచెం పిండి వేసి కలుపుకోవచ్చు. ఒకసారి వాటర్ వేసి పిండిని కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి వేసి కలిపామంటే పిండి అనేది గట్టిగా ఉంటుంది, చపాతీ కూడా కొంచెం గట్టిగా వస్తాయి. వాటర్ వేసి ఇలా ముద్ద చేసిన తర్వాత 1 స్పూను నూనె వేసుకొని పిండి బాగా స్మూత్గా వచ్చేదాకా ఇలా వేళ్లతో ఒత్తుతూ పిండిని కలుపుకోవాలి. చేత్తో గట్టిగా ప్రెషర్ చేసి పిండిని కలిపామంటే పిండి చాలా స్మూత్గా వస్తుంది. 5 మినిట్స్ పిండిని ఇలా బాగా చేత్తో పిసికామంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పిండిని ఇలా వేళ్లతో అన్నా చాలా సాఫ్ట్గా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 1-10 మినిట్స్ నాననివ్వండి. పిండి కలిపిన వెంటనే చేసే కన్నా ఇలా 10 మినిట్స్ నానబెడితే పిండి చాలా స్మూత్గా ఉంటుంది, చపాతీ కూడా చాలా స్మూత్గా వస్తుంది. మీకు చపాతీ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకోండి. పిండిని ఇలా రౌండ్గా ముద్దలా చేసి కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీ చేసుకోవాలి. ముందుగా కొంచెం వేళ్ళతో ఇలా ప్రెస్ చేసి చపాతీ కర్రతో కొంచెం పెద్దగా సాదుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా సాదిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చపాతీని మధ్యకు మడవండి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా రెండు వైపులా ఆయిల్ అప్లై చేస్తే చపాతీ కాల్చిన లేయర్లా వస్తుంది. కొందరు ఇలా ఫోల్డ్ చేయకుండా డైరెక్ట్గా రౌండ్ షేప్లో చేసి చపాతీని కాల్చుకుంటారు. మీకు పొరలుగా రావాలంటే ఇలా చపాతీ పైన నూనె పోసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకుండా ఈక్వల్గా వచ్చేలా చపాతీని తయారు చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మీకు ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలను ఈ విధంగా సాదుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నెం పెట్టి పెన్నెం మరీ హీట్ అవ్వకుండా ఈ చపాతీని వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీని కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు తిరగవేశాక 1 స్పూన్ పైన నూనె వేసుకోండి, మరోవైపు తిరగవేసి 1 స్పూను నూనె వేసుకోండి. ఈ విధంగా కాల్చుకున్నారంటే చపాతీ చూడండి బాగా పొంగుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీని కాల్చారంటే చపాతీ మాడకుండా ఉంటుంది. ఇలా అట్ల కడతో చపాతీ పైన ఒత్తుతూ కాల్చామంటే చపాతీ అంతా ఈక్వల్గా కాలుతుంది. చూడండి, ఈ విధంగా చపాతీని కాల్చుకోవాలి. మిగతా చపాతీలన్నీ ఇదే విధంగా కాల్చండి. చూడండి, చపాతీ కూడా ఎంత బాగా పొంగుతుందో. చపాతీలు మాడనివ్వకుండా అన్నీ ఇలా కాల్చుకోవాలి. నేను చూపించిన విధంగా చపాతీలు కాల్చారంటే అన్ని ఈక్వల్గా కాలుతాయి. ఈ చపాతీలకి నేను ఇక్కడ సొరకాయ కూరను చేశాను. మీరు కూడా ఈ సొరకాయ కూరను చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ లింకును పెడతాను, చూడండి. చూడండి, చపాతీలు ఇలా తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకవేళ మీరు జర్నీలోకి చపాతీలు చేసుకోవాలనుకుంటే ఇలా చపాతీ చేసుకున్నారంటే 3 డేస్ అయినా ఇదే విధంగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా సాఫ్ట్గా వచ్చేలా చపాతీ చేసుకొని ఇలా వెజిటేబుల్ కర్రీస్ లేకైనా నాన్ వెజ్ కర్రీస్ లేకైనా తిని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, చపాతీ కూడా లోపల ఎంత లేయర్స్లో చాలా బాగా కుదిరింది. మీరు కూడా చపాతీ పిండిని నేను చూపించిన విధంగా కలిపి ఒకసారి చపాతీ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.